అందరికీ నమస్కారం. ఛానల్ వన్కు స్వాగతం. ఈరోజు మనం 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో ఎవరికి ఎవరు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండబోతున్నారు, ఎవరికి ఎవరు ధీటుగా నిలబడబోతున్నారు అనే దాని మీద ప్రస్తుత పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ 154 సీట్లతో చాలా బలంగా పటిష్టంగా కనిపిస్తూ ఉంది. మరొకవైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ కాస్త దాని పూర్వ వైభవాన్ని కోల్పోయి నాయకత్వ లోపంతో బాధపడుతున్నట్టుగా, సమస్యలతో సతమతమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ నిజాలైనా ఇదే పంత చివరి వరకు కొనసాగుతుందా అనేది ఒక విశ్లేషణ చేద్దాం. ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి, కానీ అవి నామమాత్రపు పార్టీలుగానే మిగిలిపోతాయా, లేదా వాటి స్థాయి ఏమైనా పెరుగుతుందా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్న స్వయంకృత అపరాధాలు వాటికి వరంగా మారబోతున్నాయా అనేది కూడా చూద్దాం. అయితే ప్రధానంగా ప్రధాన ప్రత్యర్థిగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకుంటే లోకేష్ గారు ఉన్నారని అనుకోవచ్చు. సో లోకేష్ అనే వ్యక్తిని మనం ఒక నాయకుడిగా కూడా జనాలు గుర్తించలేదు, ప్రజలు గుర్తించలేదు అని చెప్పుకోవచ్చు. అది ఒక కొంతకాలం వరకు వాస్తవం. కానీ జరుగుతున్న పరిణామాలు గత కొన్ని నెలలుగా పరిశీలిస్తే లోకేష్ తన తండ్రి చాటు నుంచి బయటకు వచ్చి, ట్విట్టర్ నుంచి కూడా బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్తూ ఎక్కడైతే సమస్యలు ఉంటున్నాయో, ఎవరైతే బాధితులు ఉంటున్నారో ఆ బాధితులను కలుస్తూ నేను మీకున్నాను అనే భరోసా కల్పించడం కూడా గమనించవచ్చు. అయితే ఈ పంత ఎంతవరకు కొనసాగుతుంది, ఆయన దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇదే విధంగా మనం కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మన రాష్ట్రంలో అత్యంత బలమైన, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకరని చెప్పుకోగల కీర్తిశేషుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే ఉండేవారు. ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం కానీ, ప్రెస్ మీట్లు పెట్టి ఏమైనా చెప్పడం కానీ, లేదు రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ జరగడం అనేది చాలా అరుదుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే చివరికి అనంతపురంలో జరిగిన మీటింగ్లో కూడా ఎక్కడో చివరిన కూర్చోవడం కూడా అందరూ గమనించారు. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రతిభ అనేది ఎవరికీ కనిపించలేదు. అయితే ఆ తరువాత ఆయన మరణించిన తర్వాత సొంత పార్టీ, సొంత ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, సొంత పార్టీలోనే ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోవడం, తరువాత రిమాండ్కి వెళ్ళటం, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి అనే కసి తపన, వాళ్ళకి ఏదైనా చేయాలని ప్రజా సంకల్ప యాత్ర పెట్టుకొని వారిని కలిసి వారితో మమేకమవుతూ వారి కష్ట నష్టాలను, లాభ నష్టాలను, బాధలను అన్నీ తెలుసుకొని దానికి తగిన విధంగా కార్యాచరణ చేసుకొని నవరత్నాలు వంటి ప్రోగ్రామ్స్ని పెట్టి ప్రజల్లోకి వచ్చారు. అలా అడుగు అడుగు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. అయితే ఈరోజు అధికారం వచ్చే వరకు కూడా ప్రజలతో మమేకమవుతూ తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాల్లో కనిపించట్లేదు అనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నమాట. ఒక ప్రెస్ మీట్ ఉండదు, ఎవరెవరో వచ్చి ఏదేదో అభిప్రాయాలు చెప్తారు, కొన్ని జీవోస్ వస్తాయి, వెంటనే అవి లీగల్గా నిలబడలేక న్యాయస్థానాల్లో కొట్టివేయబడుతున్నాయి. మరొకవైపు ప్రజలకి ఆమోదయోగ్యం కానీ చాలా నిర్ణయాలను తీసుకుంటున్నారు. వినాయక చవితి అటువంటిది, వినాయక చవితికి సంబంధించిన విషయం కూడా మనం గమనించాం. అయితే ఇలాగా అయితే నిర్ణయాలు కొన్ని మంచి ఉంటున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి అవి పెడదారి పట్టుకుపోతున్నాయి. వాటి గోల్స్ ఏంటో ఆ గోల్స్ని రీచ్ అవ్వకుండా ఇంప్లిమెంటేషన్లో వక్ర మార్గాలను అనుసరించడం, కింద స్థాయి నాయకులు కానీ, క్షేత్రస్థాయిలో పనిచేసేవారు కానీ పై స్థాయి వారికి అనుగుణంగా ఉండకపోవడం కావచ్చు, ఈ ఏ కారణం చేతనైనా సరే చాలా వరకు కూడా నిర్ణయాలు మిస్ఫైర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. ఇలా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతే 2024 పరిస్థితి ఎలా ఉంటుంది? అవతల వైపు బలమైన నాయకుడే అవసరం లేదు, మనల్ని మనమే ఓడించేసుకోవచ్చు.
ఎవరో కొత్తగా వచ్చి మనల్ని ఓడించాల్సిన అవసరం లేదు. మన మీద ఉన్న వ్యతిరేకతే, మనం క్రియేట్ చేసుకున్న వ్యతిరేకతే మనల్ని ఓడించేస్తుంది. ఇది మొదటిది. రెండో విషయానికి వస్తే, అటువైపు లోకేష్ గారు బయటికి వచ్చారు. ఈవెన్ ఆయన కూడా పాదయాత్ర ప్రారంభిస్తారని సరి తెలిసింది. అయితే మరి ఇలాగా అదే విధంగా ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఎవరు వచ్చి తమ కష్టాలను వింటారో, తమ బాధల్ని ఆలకిస్తారో, ఒక ఓదార్పును అనే దాన్ని వాళ్ళకి ఇస్తారో, మేమున్నామనే భరోసా వాళ్ళకి కల్పిస్తారో, వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవకాశం ఇద్దామని చూస్తారు. అందులోనూ టీడీపీ ఈరోజు నాయకత్వలేమితో కొట్టుకుండవచ్చు, కానీ కార్యకర్తలేమితో కాదు. టీడీపీకి కార్యకర్తలు ఉన్నారు, బలమైన కార్యవర్గం ఉంది క్షేత్రస్థాయిలో. అది పై వరకు రిఫ్లెక్ట్ అవ్వకపోవడానికి మధ్యలో ఉన్న నాయకులు మిస్ అవ్వడం కావచ్చు, ఇటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడూ కూడా టీడీపీలో, అంటే నాకు తెలిసినంత వరకు కూడా, ఏదైనా లోకల్ పార్టీ ఏదైనా సరే దానిలో సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లీడర్షిప్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా అధినాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళని చుట్టూ తిరుగుతూ ప్రతిదానికి నిర్ణయాలు అక్కడి నుంచే రావాలని చెప్పేసి డీసెంట్రలైజేషన్ అవ్వకపోవడం, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వలన ఇటువంటి ఇలా జరుగుతూ ఉంటుంది. సో దానికి ప్రతిఫలంగా ఈరోజు చూస్తున్నాం. అయితే ఈ తప్పిదాన్ని సరిచేసుకుంటూ లోకేష్ ఇప్పుడున్న పంథాలు, గత 6 నెలలుగా అతను ఏదైతే పోరాటపడని చూపిస్తున్నాడో, అలాగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి దీటైన ప్రత్యర్థిగా ఎదుగుతాడు అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది మన చిన్న విశ్లేషణ. మరొక విశ్లేషణతో అల్లాహ్ ముందు.